అనంతపురం జిల్లా హిందూపురం ఆర్ఎన్బి బంగ్లాలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ నియోజకవర్గంగా ఉన్న హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, ఇదే ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో 20 రోజులుగా ప్రజా సంఘాలు కుల సంఘాలు వారు నిరసన వ్యక్తం చేశారు. హిందూపురం జిల్లాగా ప్రకటించాలని అఖిలపక్ష నాయకులు తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అందులో భాగంగానే ఆర్ఎన్బి బంగ్లాలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా షేక్ మహమ్మద్ ఇక్బల్ హాజరయ్యారు. అఖిలపక్షం చేస్తున్న డిమాండ్కు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని హామీ ఇచ్చారు. హిందూపురం ప్రాంతంలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ ఎంతో శ్రేయస్కరంగా ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో ఏర్పాటు ఉంది అంటేనే నేను పరిగెత్తాను. మళ్ళీ ఒకసారి 6వ తేదీ కలవడం జరిగింది. మా వాదనను బలంగా వినిపించాం. మా హిందూపురం ఏ విధంగా మెడికల్ కాలేజ్ రావాలి, ఏ విధంగా హిందూపురం జిల్లా అయితే అనంతపురం తర్వాత ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతం, మిగతా మన సోదరుడు అన్నట్లు వేరే చోట్ల కియా ఉంది, తర్వాత వీరా ఉంది, ఇవన్నీ చెప్పారు. చాలా ఆ సిద్ధాంతం. తర్వాత ఇందులో అన్ని సౌకర్యాలు ఉండడం, భూమి ఉండడం, జనాభా కూడా ఎక్కువగా ఉండడం, మన వాదన మనం బలంగా వినిపిస్తున్నాం. మనం చూస్తున్నాం వేరే నియోజకవర్గంలో కొంచెం మనకు దగ్గరగా ఎవరు వస్తున్నారంటే పుట్టపర్తి గురించి వాళ్ళు వస్తున్నారు. సరే, వాళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్ ఉందనో లేకపోతే ఇలాంటి కొన్ని వాదనలు తీసుకొస్తున్నారు. మన వాదన ఏమిటంటే ఒక 2 లక్షల ఉన్నవాళ్ళు ఒక 60-70 వేలు ఉన్న పోవడము మెరుగా, లేదా 60-70 వేలు ఉన్న పట్టణం నుంచి 2 లక్షల పట్టణానికి అది సబబుగా ఉంటుందన్నది, అంటే కోర్టులో ఏ విధంగా వినిపిస్తూ ఉంటే ఆ విధంగా మనకు అదృష్టవశాత్తు ఒక కమిటీలాగా అధికారులు ఏర్పడ్డారు. ఇంకొకటి అక్కడ ఏమిటంటే పుట్టపర్తి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పడటం జరిగింది. సో ఆధ్యాత్మికంగా అది చాలామంది ఆ ప్రశాంతత, ఆ వాతావరణంలో ఉన్న పవిత్రత పోతుందనేది చాలామంది వాదన. తర్వాత అక్కడ మండలాలు కూడా చాలా దూరం దూరంగా ఉండడం, జనాభా కూడా చాలామంది స్థానికులు కాకుండా ఉండడం అనేది నేను అనుకోవడం పుట్టపర్తికి ఒక నెగటివ్ పాయింట్ కాబోతుందేమో అని, అంటే మేము హిందూపురం వాసిగా మా వాదన. నేను నా తరపున నా మన హిందూపురం కోసం అన్ని విధాలుగా ఒక్క నా శ్రమ లోపం లేకుండా సాధించే దిశగా ఖచ్చితంగా నేను మీతో ఉన్నానని కూడా అనుకుంటున్నాను.